నమస్కారం అండి అందరికీ. మరి అనకాపల్లి జిల్లా మాకోరుపాలెం మండలం వద్దగడ పంచాయతీ శివారు వద్దగడ రెవెన్యూ తంబీపాలెం గ్రామంలో ఉన్నామండి. ఇప్పుడు మాకు ఇక్కడ ఒకటే మడి 4 ఎకరాల 50 సెంట్లు ఉందండి. మరి మేము ఇది వ్యవసాయం చేసుకునేటకు నీరు అవసరం కాబట్టి మరి బోర్లు వేయించాలని అనుకున్నామండి. అనుకోగా ఎంక్వైరీ చేయగా మరి దుర్గారావు గారు, శ్రీనివాస్ గారు బాగా చేస్తున్నారు, జియాలజిస్టులు బాగా ఐడెంటిఫై చేస్తున్నారు వాటర్ గురించి అని మాకు తెలుసుకొని ఒక ఇద్దరు ముగ్గురు ఎంక్వైరీ చేయగా వాళ్ళందరూ కూడా దుర్గారావు గారి పేరు, శ్రీనివాస్ గారి పేరు చెప్పారు కాబట్టి వారికి రమ్మన్నామండి. చెక్ చేసామండి, ఒక పాయింట్కి 2 పాయింట్లు చెక్ చేశారండి. చేస్తే వాళ్ళు ఇక్కడ పలానా చోట పడుతుందని ఈ బోరు ఇక్కడ ఐడెంటిఫై చేశారండి. మరి వారు అనుకున్న ప్రకారంగా ఏమైతే అన్నారో ఒక 2 2 1/2 వస్తుందని చెప్పారండి. కానీ వాళ్ళు అనుకున్నట్టే 2 అంగుళాలు వాటర్కి ఫుల్గా వచ్చిందండి. మరి బోరు చేసిన బోరు కొడుతున్నప్పుడు కూడా వారు పర్యవేక్షణ వాట్సాప్లో మరి అన్నీ చెప్తుంటే వాళ్ళు ప్రతి 50 అడుగులకి డైరెక్షన్ ఇస్తూ మరి చక్కనే మరి డైరెక్షన్ ఇచ్చారంటే సలహా ఇచ్చారు. వారి సలహా మేరకు వాళ్ళ ఏవైతే మనకి రిపోర్ట్లో ఇచ్చారో అదే వాటర్ 2 అంగుళాలకి పైబడి వాటర్ మాత్రం సక్సెస్ అయిందండి. మరి ఈ రకమైన సూచనలు సలహాలు ఇచ్చిన మరి దుర్గారావు గారికి, శ్రీనివాసరావు గారికి మా రైతుల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి రైతు మరి బాగుపడాలంటే, వ్యవసాయం పండాలంటే వాటర్ ఉండాలి కాబట్టి మనం ఏం చేస్తాం, అంచనాగా ఎక్కడో అంచనాగా కొబ్బరికాయ పెట్టో ఏదో పంతులు గారు చెప్పారు కొట్టేస్తాం, అది కరెక్ట్ కాదండి. మరి వీరు మాత్రం, వీరు జియాలజిస్ట్గా మంచి అనుభవం ఉంది, వారు ఒకే ఒక ప్లేస్ చెప్పారు, ఆ ప్లేస్లో కొడితే అనుకున్నట్టు వాటర్ పడిందండి. మళ్ళీ నాకు వారి వల్ల నమ్మకం వచ్చి మళ్ళీ నేను రప్పించి నాకు గొలుగొండ మండలంలో కరక రెవెన్యూ పరిధిలో కూడా అక్కడ ఒక 50 ఎకరాల ల్యాండ్ ఉందండి, అక్కడ ఒక 6 7 పాయింట్లు వీరు చెక్ చేయించాను. అది కూడా త్వరలో అవి కూడా మేము బోర్లు వేస్తామండి. మళ్ళీ ఇదే పొలంలో ఇంకో చోట కూడా చూశామండి ఈరోజు, అక్కడ కూడా సేమ్ వాటర్ పడుతుందని పాయింట్ గుర్తించారు 2 పాయింట్లు. అది మరి సక్సెస్ అయ్యింది, మరి చాలా ఆనందంగా ఉన్నామండి. మరి ఇటువంటి జియాలజిస్టులు మన రైతువారికి చాలా అవసరం కాబట్టి భవిష్యత్తులో మీరు ఎవరైనా సలహా సంప్రదింపులు కావాలంటే మరి వారి సలహాలు తీసుకొని కొట్టడం అనేది రైతులు నష్టపోకుండా మంచి వాటర్ వస్తుందని నేను మీకు సూచన చేస్తున్నాను. నేను ఒక పంచాయతీ సర్పంచ్ని అండి, గంగవరం పంచాయతీ సర్పంచ్గా 30 సంవత్సరాల నుంచి ఉన్నానండి. మరి ఇన్ని సంవత్సరాల అనుభవంలో నేను చాలా జియాలజిస్ట్ చూశాను, కానీ ఎంతో కొంత తగ్గింది తప్పగానే వాళ్ళు చెప్పినట్టు పడలేదు. కానీ వీరు మాత్రం మంచి సలహా ఇచ్చారు, వీళ్ళ ప్రకారంగా సక్సెస్ అయిందని మీ అందరికీ నమస్కారంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, మా గురించి తెలియజేసినందుకు. మరోసారి సారా 2వసారి మమ్మల్ని పిలిచారండి. 2వసారి ఈ సైట్కి ఆల్రెడీ ఒక పాయింట్ మేము రికమెండ్ చేసి సక్సెస్ అయిందండి. 2వసారి ఈ సైట్లో 2వసారి మేము సర్వే చేయడానికి వచ్చామండి, ఆల్రెడీ సర్వే చేసాము కాబట్టి మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, నమస్కారం.